చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని జాక్పాట్ కొట్టబోతున్నారా అదృష్ట యోగం పట్టి ఆమెను అమాత్య పదవి భరించనుందా సీఎం జగన్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముందా ఆ క్రమంలో ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సీఎం జగన్ డిస్కషన్ చేశారా అంటే అవుననే అంటున్నాయి తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పదవి ఖాళీ అయింది ఐటీ పరిశ్రమలు వాణిజ్యం మూడు మూడు శాఖలే ఈ శాఖను పక్కన పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర గందరగోళమయ్యే ప్రమాదముంది ఈ నేపథ్యంలో ఆ మంత్రి పదవి ఎవరిని వధిస్తోందంటూ అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి అయితే ఈ శాఖను సీఎం జగన్ విడుదల రజనీకి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది విడుదల రజని ఎన్ఆర్ఐ రిటర్న్ ఆమె సాఫ్ట్వేర్ రంగం నుంచి నేరుగా రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆమెకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై మంచి పరిజ్ఞానమే ఉంది దీంతో ఆమెకు ఈ పదవి కట్టబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మంత్రి పదవికి పలువురు పేర్లు సైతం తెరపైకొచ్చినట్లు సమాచారం అందులో ఆర్కే రోజా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది అయితే ఎప్పటి నుంచో ఆర్కే రోజా మంత్రి పదవి కోసం కాచు కూర్చునున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపుతో జగన్ క్యాబినెట్లో తనకు సీటు గ్యారెంటీ అని రోజా కానీ ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో నాడు సీఎం జగన్ ఎదుటే ఆమె నిరసనకు దిగారు దాంతో ఆమెకు సీఎం జగన్ ఏపీఐఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు ఇక రోజాకు ఎప్పటికీ మంత్రి పదవి రాకుండా ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి ఎలాగూ అడ్డుకోవడం ఖాయమంటున్నారు ఇటీవల రోజా పెద్దిరెడ్డిల మధ్య వైరం బాగా ముదిరిపోయింది ఈ విషయం రెడ్డివారి చక్రపాణిరెడ్డి వ్యవహారంలో బట్టపేలైంది ఈ నేపథ్యంలో రోజాకు చెక్ పెట్టేందుకు పెద్దిరెడ్డి ఎంత చేయాలో అన్ని చేస్తారని ఈ నేపథ్యంలో రోజా మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు ఇక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ శాఖలు అప్పగిస్తే మరింత టెన్షన్ పడే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఈ నేపథ్యంలో అప్పుల కోసం ఆయన ఢిల్లీ అమరావతి వయ్యా ముంబై మీదుగా చక్కర్ల మీద చక్కర్లు కొడుతున్నారు దీంతో ఆయన పేరును ముఖ్యమంత్రి పక్కన పెట్టినట్లు సమాచారం ఇస్తేకిస్తే పరిశ్రమలు వాణిజ్య శాఖను బొగ్గునకు అప్పగించి ఐటీని మరొకరికి కట్టబెడతారని టాక్ సీఎం జగన్ విడుదల రజనీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఫారెన్ రిటర్న్ అయిన విడుదల రజనీ హైటెక్ సిటీలో చంద్రబాబు పెట్టిన ఓ మొక్క తానంటూ తెలుగుదేశం మహానాడు శుభసాక్షిగా చెప్పారు ఆ తర్వాత ఆమె వైఎస్సార్సీపీ పార్టీలోకి జంప్ చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు